Hello everyone, welcome back to our channel Arunodayam Creations Hub. Today our video is about a story of Kolleru Lake. Requested video, story of Kolleru Lake. How human activities are affecting ecosystem. Ecosystem mana chuttu unna surroundings ni human activities ela affect chestunnayi anna daniki best example vachche sariki story of Kolleru Lake. So first paragraph vachche sariki details about Kolleru Lake. So Kolleru Lake is one of the fresh water lake in Andhra. Andhra lo one of the fresh water lake ekkada untundi, it is between West Godavari and Krishna districts. West Godavari ki Krishna district ki madhyalo untundi and it is about 6121 km square inta area occupy chesi untundi and it ultimately joins with Bay of Bengal through a twisty channel called as Uppeteru, which is about 65 km long. So Kolleru Lake anta em avutundi, last Bay of Bengal lo join avutundi. ఉప్పుటేరు అని ఒక చిన్న కాలువ ఫామ్లో ఆ ఉప్పుటేరు ఎంత ఉంటుంది 65 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుందన్నమాట. ఓకే, 1999 నవంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది, డిక్లేర్డ్ కొల్లేరు లేక్ యాజ్ ఏ బర్డ్ శాంక్చురీగా డిక్లేర్ చేసింది. ఎందుకు అంటే 193 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. 193 జాతుల బర్డ్స్ ఉంటాయి, ఇంకా వెరైటీస్ ఆఫ్ ఫ్లోరా ప్లాంట్స్ ఉన్నాయి, ఫోనా యానిమల్స్ ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఎవ్రీ ఇయర్ అక్టోబర్ నుంచి మార్చ్ లోపల నార్థర్న్ ఏషియా అండ్ ఈస్ట్రన్ యూరోప్ మధ్య, ఐ మీన్ నార్థర్న్ ఏషియా అండ్ ఈస్ట్రన్ యూరోప్ నుండి నియర్లీ 20 లాక్స్ ఆఫ్ బర్డ్స్ ఏమవుతాయి, మైగ్రేట్ అయ్యి వస్తాయి కొల్లేరు లేక్ దగ్గరికి. ఎందుకు అంటే ద కండిషన్స్ ఆర్ సూటబుల్ ఫర్ దేర్ రీప్రొడక్షన్. సో నార్థర్న్ ఏషియా ఈస్ట్రన్ యూరోప్లో కోల్డ్ కండిషన్స్ని అవాయిడ్ చేయడానికి ఇక్కడికి వస్తాయి. ఇది ఫ్రెష్ వాటర్ లేక్ కదా, సో ఇక్కడ వాటికి ఫ్రెష్గా ఫుడ్ దొరుకుతుంది, న్యూట్రిషియస్ ఫుడ్ మెటీరియల్స్ ఫిషెస్ దొరుకుతాయి కాబట్టి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వస్తాయి. దే ఆర్ మైగ్రేటింగ్ టు హియర్. ఎందుకు ఇక్కడికి వలస వస్తున్నాయి అంటే ద కండిషన్స్ ఆర్ సూటబుల్ ఫర్ దెమ్ టు లివ్. సో నార్థర్న్ ఏషియా అండ్ ఈస్టర్న్ యూరోప్లో కోల్డ్ కండిషన్స్ ఉంటాయి ఆ టైంలో. సో ఆ కండిషన్స్ని అవాయిడ్ చేయడానికి అవి ఇక్కడికి మైగ్రేట్ వస్తాయి. సో ఇక్కడ ఫ్రెష్ ఎన్విరాన్మెంట్, ఫ్రెష్ ఫుడ్ మెటీరియల్స్, ఇంకా ఫిషెస్ ఇవన్నీ బాగా దొరుకుతాయి, రీప్రొడక్షన్కి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నియర్లీ 20 మిలియన్ రెసిడెంట్స్ ఆర్ ప్రెజెంట్ విచ్ ఆర్ డిపెండింగ్ ఆన్ కొల్లేరు లేక్. సో ఈ కొల్లేరు లేక్ మీద డిపెండ్ అయ్యి 20 మిలియన్ రెసిడెంట్స్ ఉంటారు ఆ చుట్టుపక్కల. ఓకే, అయితే రీసెంట్గా శాటిలైట్ పిక్చర్స్ ఏం చూపిస్తున్నాయి అంటే ద ఏరియా ఆఫ్ కొల్లేరు లేక్ హ్యాస్ బీన్ ష్రంక్. సో కొల్లేరు లేక్ ఏరియా అనేది తగ్గిపోయి కనిపిస్తుంది అంటే, ఎందుకు అంటే బికాస్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ద లాస్ట్ 3 డికేడ్స్. గత 30 సంవత్సరాల నుంచి పొల్యూషన్ ఎక్కువగా జరగడం వల్ల ఈ కొల్లేరు లేక్ అనేది సైజ్లో డిక్రీజ్ అయిపోవడం గమనించారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, కండిషన్స్ 1967లో ఎలా ఉన్నాయి, 2004లో ఎలా ఉన్నాయి ఇచ్చాడు. సో వాటర్ స్ప్రెడ్ ఏరియా వచ్చేసరికి 1967లో ఎక్కువ ఉంది, 70.70 కిలోమీటర్ స్క్వేర్ ఉంటే 2004లో 62.65 కిలోమీటర్ స్క్వేర్, అంటే తగ్గిపోయిందనమాట. సో స్పేస్ వీడ్ అంటే కలుపు మొక్కలు 67లో అసలు లేవు, 2004లో వచ్చేసరికి పెరిగినాయి వీడ్ పాపులేషన్ కలుపు మొక్కలు. అలాగే ఫ్లడ్ ఇన్ రైనీ సీజన్, సో రైనీ సీజన్లో ఎక్కువగా వరదలు అంటే ఎక్కువగా నీళ్లు పారుకుంటూ వెళ్ళేది 100.97 ఉంటే ఇక్కడ అనేది 0 ఉంది. ఎందుకంటే పొల్యూషన్ వల్ల, వేస్ట్ డిస్పోజల్ వల్ల, ఈ కలుపు మొక్కల వల్ల నీటి పారుదల అనేది తగ్గిపోయిందనమాట. ఓకే, నెక్స్ట్ ఆక్వాకల్చర్ పాండ్స్ అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటివి అసలు లేవు, బట్ 2004లో వచ్చేసరికి స్టార్ట్ అయ్యి కంటిన్యూ అయినాయి. సో రైస్ ఫీల్డ్స్ కోసం ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమణకి గురవడం, 1967లో 0.31 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా మాత్రమే ఆక్రమించబడింది కొల్లేరు లేక్, బట్ ఇక్కడ వచ్చేసరికి 1.37 కిలోమీటర్ స్క్వేర్ అనమాట. సో ఆక్రమించుకోవడాలు కూడా ఎక్కువైపోయినాయి అనమాట కొల్లేరు లేక్లో. సో కింద మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, ఇన్ విచ్ ఇయర్ లేక్ వాటర్ స్ప్రెడ్ ఏరియా ఇస్ మోర్. సో 1967లో ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఆ టైంలో ఆక్వాకల్చర్స్ అలాంటివి ఏమీ స్టార్ట్ చేయలేదు కాబట్టి. హౌ డూ యూ థింక్ వీడ్స్ ఆర్ మోర్ ఇన్ ద లేక్? ఎందుకు కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతున్నాయి అంటే అగ్రికల్చర్ స్టార్ట్ చేశారు, అగ్రికల్చర్లో ఇండస్ట్రీస్లో వేస్ట్ మోటార్ మొత్తాన్ని ఏం చేస్తున్నారు కొల్లేరు లేక్లో డిస్పోజ్ చేస్తారు. సో వాటిల్లో న్యూట్రియన్స్ ఉంటాయి కదా, నైట్రోజన్ ఫాస్ఫరస్ లాంటి కెమికల్స్ ఉంటాయి ఇండస్ట్రీస్లోంచి అగ్రికల్చర్లో నుంచి వచ్చే వాటర్లో. ఆ నైట్రోజన్ ఫాస్ఫరస్ అన్నీ ఏం చేస్తాయంటే కలుపు మొక్కలు బాగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. సో అలా వీడ్స్ అనేవి ఎక్కువగా గ్రో అవుతున్నాయి. రీజన్స్ ఫర్ డిక్రీజింగ్ లేక్ ఏరియా, ఎందుకు ఏరియా డిక్రీజ్ అయిపోతుందని, డ్యూ టు డైవర్షన్స్. ఏం చేస్తున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డైవర్షన్స్ చేసుకున్నారంటే కొల్లేరు లేక్ని చిన్న చిన్న కాలువలాగా తవ్వుకొని వాళ్ళ పొలాల వైపుకి పెట్టేసుకోవడం, ఇండస్ట్రీస్కి యూజ్ చేసుకోవడం, ఆక్వాకల్చర్ కోసం యూజ్ చేయడం, అలాంటివి చేయడం వల్ల డిక్రీజ్ అయిపోతుంది. హౌ అబో రీజన్స్ లీడ్స్ టు పొల్యూషన్, దీనివల్ల ఎలా పొల్యూషన్ జరుగుతుందంటే అగ్రికల్చర్లో మనం ఏం చేస్తాం, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడతాం, కెమికల్స్ వాడతాం, ఇండస్ట్రీస్లో కెమికల్స్ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల కూడా పొల్యూషన్ అనేది జరుగుతుంది.
హౌ వాజ్ ద థ్రెట్ టు లేక్ డ్యూ టు పొల్యూషన్. సో పొల్యూషన్ వల్ల మనకేంటి థ్రెట్ అంటే డిసీజెస్ వస్తాయి మనకి, వాటర్ బోన్ డిసీజెస్, వెక్టర్ బోన్ డిసీజెస్. సో ఆ వాటర్ని మనం యూస్ చేయడం వల్ల మనకి డిసీజెస్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది, ఛాన్స్ కాదు వస్తుంది. వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్, ఎందుకు మైగ్రేట్ అవుతున్నాయి బర్డ్స్ అంటే దీస్ కండిషన్స్ ఆర్ సూటబుల్ ఫర్ దే సర్వైవల్. సో ఆ టైంలో ఆ ఏరియాలో వాటికి ఫుడ్ బాగా దొరుకుతుంది, రీప్రొడక్షన్కి కన్వీనియంట్గా ఉంది, కాబట్టి దే ఆర్ మైగ్రేటింగ్ టు హియర్. నెక్స్ట్ సి అగ్రికల్చర్. కొల్లేరు లేక్లో ఏం చేశారంట, ఇన్ 80s అంటే 1980s ఆ టైంలో అగ్రికల్చర్ అనేది, ఆక్వాకల్చర్ అనేది స్టార్ట్ చేశారు. సో కొల్లేరు లేక్లో ఆక్వాకల్చర్, చేపల చెరువులు, రొయ్యల చెరువులు లాంటివి స్టార్ట్ చేశారంట 1980s. ఓకే, దానివల్ల ఏమవుతుంది, ఇట్స్ అన్ అట్రాక్టివ్ ప్రాఫిటబుల్ బిజినెస్ అంతే కదా. ఆ టైంలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు అలాంటివి వేయడం వల్ల బాగా ప్రాఫిట్స్ వస్తున్నాయని మిగతా వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు కూడా అలా స్టార్ట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. సో 1996 వచ్చేసరికి ఆల్మోస్ట్ లేక్ని చాలా వరకు ఏం చేస్తున్నారు, అగ్రికల్చర్ కోసం వాళ్ళ పొలాల వైపుకి డైవర్ట్ చేసుకోవడం లాంటివి స్టార్ట్ చేసేసారు పీపుల్. సో ఇలా డైవర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, న్యాచురల్ ఫ్లో ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ డిస్టర్బ్డ్. సో లేక్ అంటూ ఒక ఫ్లో ఉంటుంది, ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి నీరు పారుకుంటూ వెళ్ళిపోవాలి అనే ఒక న్యాచురల్ ఫ్లో, ఒక డైరెక్షన్ ఉంటుంది కదా, ఎలా ఏ డైరెక్షన్లో వెళ్ళాలి లేక్ అనేది. సో ఇలా డైవర్షన్స్ చేయడం వల్ల అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పొలాల వైపుకి కాలవలతో వేసుకోవడం, ఆక్వాకల్చర్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంట, ఆ ఫ్లో అనేది డిస్టర్బ్ అవుతుందంట. అండ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ లేక్ ఈజ్ ఆల్సో డిక్రీజింగ్. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే ఆ వాటర్ కింద ఉన్న మట్టికి వాటర్ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది సాయిల్కి. సో ఆ కెపాసిటీ కూడా ఏమవుతుంది, తగ్గిపోతుందంట. ఓకే, ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ యాక్టివిటీస్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కేమ్ ఇలాంగ్ విత్ గ్రోయింగ్ ఇంటెన్సిటీ ఇన్ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ద లేక్. సో ఏమవుతుంది, 1980s స్టార్ట్ అయింది కదా, అలా అలా కంటిన్యూ అవుతూ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువైపోయినాయి, వాటి కోసం కొల్లేరు లేక్ వాటర్ని యూస్ చేసుకోవడం కూడా ఎక్కువైపోయిందంట. అండ్ ద మేజర్ సోర్సెస్ ఫర్ పొల్యూషన్ ఆర్ అగ్రికల్చర్ రన్ ఆఫ్. సో అగ్రికల్చర్లోంచి వేస్ట్ వాటర్ని కొల్లేరు లేక్ రిలీజ్ చేయడం. సో ఆ అగ్రికల్చర్లో మనం ఫర్టిలైజర్స్ యూస్ చేస్తాము, పెస్టిసైడ్స్ యూస్ చేస్తాము, ఇండస్ట్రీస్లో కూడా ఏం చేస్తారు, బోల్డ్ని కెమికల్స్ యూస్ చేస్తారు, ఆ కెమికల్స్ అన్నీ ఏం చేస్తున్నారంటే కొల్లేరు లేక్లోకే వదిలేస్తున్నారు. సో వీటన్నిటి వల్ల అండ్ హ్యూమన్ బీయింగ్స్ మనం ఏం చేస్తున్నాం, మున్సిపల్ అండ్ డొమెస్టిక్ వేస్ట్ మెటీరియల్స్, సో మన వేస్ట్ మెటీరియల్స్, డ్రైనేజ్ వేస్ట్ మెటీరియల్స్ వీటన్నిటి కూడా కొల్లేరు లేక్లోకి రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంట, ఎక్సెసివ్ న్యూట్రియంట్ ఎడిషన్. సో కొల్లేరులోకి న్యూట్రియన్స్ ఎక్కువగా యాడ్ అవుతున్నాయి. సో దానివల్ల వీట్స్ అనేవి గ్రో అవుతున్నాయి, ఐకార్నియా, పిస్టియా లాంటి ప్లాంట్స్ గ్రో అవుతున్నాయి అంట. సో అలా న్యూట్రియన్స్ వల్ల వీట్ ప్లాంట్స్ గ్రో అయితే దాన్ని యూట్రోఫికేషన్ అని పిలుస్తాం, యూట్రోఫికేషన్. సో అది ఎక్కువైపోయింది కొల్లేరు లేక్లో. ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్, ఈ ఆక్వాకల్చర్, అగ్రికల్చర్, పొల్యూషన్ వీటన్నిటి వల్ల ఏమవుతుందంట, ద వాటర్ ఈజ్ బికమింగ్ ఆల్కలైన్. యాక్చువల్గా పిహెచ్ ఆఫ్ వాటర్ ఎంత ఉండాలి, ఫ్రెష్ వాటర్స్లో 7 ఉండాలి, మనం తాగడానికి సూటబుల్గా ఉండాలి, 7 ఉండాలి పిహెచ్ వాల్యూ. బట్ ఏమవుతుందంటే ఇక్కడ ఆల్కలైన్గా మారిపోతుందంటే కెమికల్స్ అన్నీ యాడ్ అవ్వడం వల్ల టర్బిడ్, మురికిగా అయిపోతుంది, న్యూట్రియంట్ రిచ్ అయిపోతుంది వాటర్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గిపోతుంది. అంటే వాటర్లో కరిగిన ఆక్సిజన్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం కదా, వాటర్లో కరిగిపోయి ఉంటుంది ఆక్సిజన్, ఫిషెస్ అలాంటివి రెస్పిరేషన్ తీసుకోవడం కోసం. సో ఆ డిజాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ తక్కువైపోతుంది అండ్ హై బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, అంటే ఆ లోపల ఉన్న ఆర్గానిజమ్స్కి ఎక్కువ ఆక్సిజన్ కావాలి అనే సిట్యువేషన్ అనేది స్టార్ట్ అవుతుందంట. హై బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే లోపల ఉన్న ఆర్గానిజమ్స్కి ఎక్కువ ఆక్సిజన్ కావాలి అని సిట్యువేషన్ని బీఓడి అని పిలుస్తాం. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంట, వాటర్ బోన్ డిసీజెస్ ఎక్కువైపోతుందంటే ఆ పొల్యూటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల మనుషులకి కానీ క్యాటిల్కి కానీ డిసీజెస్ వస్తున్నాయి, డయేరియా, టైఫాయిడ్, అమీబియాస్ లాంటి డిసీజెస్. అండ్ వెక్టర్ బోన్ డిసీజెస్ కూడా పెరిగిపోతున్నాయి, అంటే మస్కిటోస్, హౌస్ ఫ్లైస్ లాంటివి కూడా ఈ పొల్యూటెడ్ వాటర్లో పెరుగుతూ ఉంటాయి కదా ఎక్కువగా. సో వాటి నుంచి కూడా డిసీజెస్ పెరిగిపోతున్నాయి. అండ్ ఫిషెస్, ప్రాన్స్ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, డిసీజెస్ వచ్చి చచ్చిపోతున్నాయి. సో దానివల్ల ఏం చేస్తున్నారు, బిజినెస్ చేసేవాళ్ళు ఆ ఏరియాని వదిలేసి ఇంకొక కొత్త ఏరియాలో అక్వాకల్చర్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ ఏరియా ఏమవుతుంది, అగ్రికల్చర్కి కూడా పనికి రాకుండా వేస్ట్ అయిపోతుందంట. టేబుల్ 2 ఇచ్చాడు చూడండి, ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, ఆ ప్రాబ్లమ్స్ ఎవరి వల్ల వస్తాయి అనేది ప్లస్తో మెన్షన్ చేశాడు. డిక్రీస్డ్ మైగ్రేటరీ బర్డ్స్, మైగ్రేటరీ బర్డ్స్ తగ్గిపోతున్నాయి ఎందుకని, ఆక్వాకల్చర్ వల్ల. సో చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసిన వాళ్ళు ఏం చేస్తారు, ఈ వచ్చిన బర్డ్స్ వాటిని తింటే వాళ్ళకి నష్టం వస్తుంది కదా. సో దానికి తగ్గట్టు ఏవో ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటారు, హంటింగ్ చేయడము, లేకపోతే చుట్టూ నెట్స్ కట్టేసేయడము. సో దానివల్ల ఏమవుతుంది, ఫుడ్ ఎక్కువగా దొరకదు మైగ్రేటరీ బర్డ్స్కి. సో అందుకని వలస రావడం మానేస్తాయి. సో అలా పాపులేషన్ లాస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. సో అక్కడ ఉన్న ప్లాంట్స్ అనిమల్స్ తగ్గిపోతున్నాయి ఎందుకని, ఆక్వాకల్చర్ వల్ల. పాథోజన్స్ అంటే డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగిపోతున్నాయి ఎందుకని, హ్యూమన్ యాక్టివిటీ వల్ల.
యూట్రోఫికేషన్ అంటే వీడ్ ప్లాంట్స్ పెరిగిపోతున్నాయి న్యూట్రియన్స్ వల్ల, ఎందుకని అగ్రికల్చర్ ఆక్వాకల్చర్ హ్యూమన్ యాక్టివిటీస్. టాక్సిక్ కంటామినేషన్ అంటే టాక్సిక్ కెమికల్స్ ఎక్కువైపోతున్నాయి కొల్లేరు లేక్లో బికాస్ ఆఫ్ అగ్రికల్చర్ ఆక్వాకల్చర్ అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్. సిల్టేషన్ అంటే బురద పేరుకుపోతుంది కొల్లేరు లేక్లో బికాస్ ఆఫ్ అగ్రికల్చర్ ఆక్వాకల్చర్. ఫ్లడ్డింగ్ వరదలు ఎక్కువైపోతున్నాయి అగ్రికల్చర్ ఆక్వాకల్చర్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల. సో ఇక్కడ క్వశ్చన్స్ అవే అడిగాడు. ఓకే, బికాస్ ఆఫ్ ఆర్ యాక్టివిటీస్, మనం చేసే యాక్టివిటీస్, ఆక్వాకల్చర్ స్టార్ట్ చేసాం, అగ్రికల్చర్ స్టార్ట్ చేసి డైవర్షన్స్ చేసాం, ఇండస్ట్రీస్ వేస్ట్ మెటీరియల్స్ అన్ని డిస్పోజ్ చేస్తున్నాం. సో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల ఏమైంది, కొల్లేరు లేక్ పూర్తిగా పొల్యూట్ అయిపోయింది. సో అందుకని ఏం చేశారంట, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ కొల్లేరు అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు, ఒక కమిటీని స్టార్ట్ చేశారు. ఎందుకని, టు ప్రొటెక్ట్ కొల్లేరు లేక్, లేక్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఏం చేస్తారు, దేర్ మెయిన్ మోటో ఈజ్ టు బ్రింగ్ బ్యాక్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్ ఆఫ్ కొల్లేరు లేక్ విచ్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ నేచర్. సో స్టార్ట్ అయినప్పుడు అసలు కొల్లేరు లేక్ ఎలా ఉంది, దాని చుట్టూ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఎలా ఉందో సేమ్ అదే బ్యాలెన్స్ని, సేమ్ అలాగే ప్యూరిటీని వెనక్కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారన్నమాట ఈ ఆపరేషన్ కొల్లేరు అనే ప్రోగ్రామ్ ద్వారా. ఎందుకు అంటే ఈ కొల్లేరు లేక్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ నేచర్, ప్రకృతి మనకిచ్చిన ఒక గిఫ్ట్, ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అనేది ఒక గిఫ్ట్. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే తిరిగి చేయడానికి ట్రై చేస్తున్నారన్నమాట ఈ కమిటీ వాళ్ళు. అబౌట్ ద స్టోరీ ఆఫ్ కొల్లేరు లేక, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇలాగే మీకు ఏదైతే వీడియో నా ఛానల్లో లేదో ఆ వీడియో నన్ను అడగండి, రిక్వెస్టెడ్ వీడియో ద్వారా నేను చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.